దేవేంద్రుడు తీసుకెళ్ళిపోతుంటే నారదుడు వచ్చి దేనికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు. హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళాడయ్యా, ఆయన యొక్క వీర్యము ఈమె గర్భము యందు పిండముగా రూపు దాలుస్తోంది, వాడితోనే మేగలేకపోతున్నాం, మళ్ళీ ఇంకోడా బయటికి, అందుకే నా పిల్లవాడు పుట్టగానే చంపేస్తాను, చంపి ఈమెను వదిలేస్తాను అన్నాడు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు, ఇంద్రుడు హిరణ్యకశిపుడు కశ్యప ప్రజాపతి సంతానమే. అంటే నారదుడు అన్నాడు, నీకేం తెలుసు, హిరణ్యకశిపుడి కొడుకు కాబట్టి అలా ఉంటాడు అనుకుంటున్నావు, కాదు, ఆయన హిరణ్యకశిపుడి కొడుకైనా లోకమంతిటి చేత కీర్తింపబడేటటువంటి మహాభక్తుడు పుడుతున్నాడు, నువ్వెవరు చంపడానికి, కాబట్టి నా ఆశ్రమానికి తీసుకెళ్తానన్నాడు. అటువంటి మహాభక్తుడు పుడితే నాకేమభ్యంతరం, తీసుకెళ్ళండి అన్నాడు. నారదుడు ప్రహ్లాదుడికి ఉపదేశం ఎప్పుడు చేశాడో తెలుసా అండి, పుట్టాక కాదు, లీలావతి గర్భమునందుండగా పిండము వింటుంది, మీరు నమ్మండి నమ్మపోండి, ఇవాళ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు, పిండానికి వినే శక్తి ఉంటుంది. నేను మీకు ఇది నేను ఇంకా చెప్పకుండా ఉండలేను, నా వ్యక్తిగత అనుభవం అయినా, నా ఇంటికి ఒకప్పుడు కాకినాడలో ఒక దంపతులు వచ్చారు, వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు, ఆవిడ పెళ్లి ముందు నుంచి ఏదో నేను చెప్పిన మాటలు ఆవిడకి ఏదో పాపం మంచివి అనిపించాయి, ఆవిడ వింటూ ఉంటుంది సీడీలు ఎప్పుడూను, ఆవిడ కాకతాళీయంగా ఆవిడ భర్త గారికి కూడా అంతే ప్రీతి నా సీడీలు ఎందు, కాబట్టి ఇద్దరికీ అదే పని, అస్తమానం వింటూ ఉండేవారు అమెరికాలో. వాళ్ళిద్దరికీ వాళ్ళ అనురాగ ఫలితంగా ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది ఆవిడ కడుపులో, ఆవిడ ఇవే వింటుండేవారు, అదే పనిగా వినేవారు. ఆ పుట్టినటువంటి పాప మెరిసిపోతోంది సీతమ్మ తల్లిలా, అది పాకేటటువంటి వయసు వచ్చింది. ఆ పాకేటటువంటి పిల్లని తీసుకుని వాళ్ళు ఒకసారి నన్ను చూడడానికి వచ్చారు, మీరున్నారలా ఉంది, ఆ పాపను తీసుకుని మా ఇంటికి వచ్చారు, నాకు పేర్లు జ్ఞాపకంలో ఉండవు, తీసుకొస్తే ఆ పాప నిద్రపోతుంది మా ఇంటికి వచ్చేప్పటికి. వాళ్ళు తీసుకెళ్ళి మా లోపల మనసు మీరు పడుకోబెట్టండి అమ్మా, ఎంతసేపు ఊళ్ళో పెట్టుకుంటారన్నారు, లోపల పడుకోబెట్టారు. దానికి తెలివి వచ్చింది, తెలివి వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు కింద దింపారు, దింపితే నేను అంత దూరంలో కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాను, వాళ్ళు కూర్చుని మాట్లాడుతున్నారు, ఆ పిల్ల గబ్బ 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 పాక్కుంటూ వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకుని ఇలా తలెత్తి చూస్తాను, నేను దాన్ని ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను, తొడ మీద కూర్చోబెట్టుకుని ఏమమ్మా ఏం అలా చూస్తున్నావు అన్నాను. అది ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు నేను మాట్లాడుతుంటే అది నా నోటి వంక ముఖం వంక అలా చూస్తూనే ఉంది, అంటే అది తల్లిగారి గర్భంలో ఉండగా నా మాటలు అదే పనిగా వింది, విని అది నిద్రపోతున్నది నా మాటలకు ఉలిక్కిపడి లేచింది. నేను ఇన్ని నెలలుగా వింటున్న మాటలు ఈ శరీరంలోంచే వస్తున్నాయన్నమాట, అందుకని అది నా నోటిని నా ముఖాన్ని ఆశ్చర్యంగా అలా చూస్తూ కూర్చుంది ఒళ్ళు, కాబట్టి వింటాయి గర్భస్థ పిండాలు. నారదుడు చెప్పినటువంటి మాటలు లీలావతి తల ఊపుతూ వింది, లోపల ప్రహ్లాదుడు విన్నాడు, ప్రహ్లాదుడు బయటకు వచ్చాడు, లీలావతి అంతఃపురానికి వెళ్ళింది, అంతఃపురంతో ప్రహ్లాదుడు వెళ్ళాడు, లీలావతి మరిచిపోయింది, ప్రహ్లాదుడికి గుర్తుండిపోయింది. ఇది రాక్షసుల పిల్లలతో చెప్తూ ప్రహ్లాదుడు ఒక రహస్యం చెప్పాడు. ఆయన అన్నాడు, వెల్లిగొన నాటి నుండి అనుగ్రహం చేత, గురువు గారి యొక్క అనుగ్రహం చేత, గురువు యొక్క అనుగ్రహం ఈశ్వరానుగ్రహం ఎక్కడుంటాయో అక్కడ గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని మరిచిపోవడం ఉండదు, మనసు తిప్పి 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 అనుష్ఠానంలోకి తీసుకొస్తుంది, అది లేదనుకోండి మరుపు కిందకి వెళ్ళిపోదు. కాబట్టి ఒక్కొక్కరి యందు విన్న విషయాలు తెలుసుకున్న విషయాలు ఇంకా వినయం వైపుకి తీసుకెడతాయి. కారణం ఏమిటంటే అది కారణజన్ములంటే తప్ప, మీరు ఫలానా వారితో సమానం అండి అన్నారనుకోండి అంతే, ఇంకా వారే ఉండండి వాళ్ళతో సమానమే అని అంటే ఇంకేమిటి అహంకారం, అలా అంటారు కానండి ఆయన నేను సమానమా, అసలు నన్ను మాట్లాడిస్తున్నది ఆయన మహానుభావుడు అనగలిగితే మీకు వినయం ఉన్నట్టు. కాబట్టి చూడండి, హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేన చ, తేజస్సు యందు బలము యందు నువ్వు రామలక్ష్మణులతో సమానమైనటువంటి వాడివి, అరిష్టనేమి న పుత్రో వైనతేయో మహాబలః గరుత్మాదితి విఖ్యాత ఉత్తమ సర్వపక్షిణాం బహుశో హి మయా దృష్టః సాగరే స మహాబలః భుజగానుద్ధరన్ పక్షి మహావేగో మహాయశాః. వైనతేయుడై
కశ్యప ప్రజాపతికి వినతయందు జన్మించినటువంటి సంతానంలో ఒకడైనటువంటి గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను ఎన్నో పర్యాయాలు చూశాను. ఆ సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోయేటటువంటి గరుత్మంతుని యొక్క వేగము ఎంతగా ఉంటుందో నీ వేగము కూడా తత్తుల్యముగా ఉంటుంది. అంత వేగమున్నవాడివి. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానంద బుద్ధ్యసే. మహానుభావ, నీ బలము, నీ బుద్ధి, నీ తేజస్సు, నీ సత్వము సమస్త భూతముల కన్నా గొప్పవి. నీతో సమానమైన భూతమే లేదు. భూతము అంటే ప్రాణి. అసలు నీతో సమానమైనటువంటి ప్రాణి లేదు ఈ లోకంలో. అంతటి బుద్ధి, అటువంటి బలం, అటువంటి తేజస్సు ఉన్నవాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుని ఉంటావా? నీవు ఇంత తేజస్సుతో ఇంత గొప్పవాడిగా పుట్టడం అన్నది నీవు పుట్టిన తరువాత సంపాదించుకున్నది కాదు. నీకు పుట్టుక యందే అనుగ్రహింపబడినది. అసలు పుట్టి పుట్టగానే నీకు వచ్చింది. నీ జన్మయే కారణ జన్మ. ఏదో ప్రయోజనం లేకుండా నీకింత బలం కలగదు. ఏదో కారణం లేకుండా నీకింత తేజస్సు ఇవ్వరు. కాబట్టి ఇంతటి తేజోమూర్తిగా నువ్వు జన్మించావు. ఇక్కడ ఎప్పుడూ కూడా మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. మీరు ఇటువంటి విషయాలు వినేటప్పుడు కారణ జన్మల యొక్క జన్మకి సంబంధించినటువంటి విషయాన్ని లౌకికమైనటువంటి దృష్టితో మీరు విచారణ చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకో తెలుసా అండి? అది పరాశక్తి యొక్క అనుగ్రహం చేత జన్మిస్తారు వాళ్ళు. అందుకే అసలు ఒక్కొక్క మహానుభావుడు జన్మించేటప్పుడు ఆయన జన్మిస్తే అటువంటి గొప్ప తేజోమూర్తిని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండదు. ఈశ్వరుడి అవతారాన్ని భరించగలదేమో, కానీ మహర్షుల యొక్క తేజస్సుని భరించి వహించగలిగిన క్షేత్రాలు ఉండవు. నేను మీతో యథార్థం చెప్తున్నా. రామచంద్రమూర్తిని కనగలిగిన కడుపు ఉంటుందేమో, వశిష్ఠ మహర్షిని కనగలిగిన కడుపు ఉండదు. అందుకే వాళ్ళు కుంభసంభవులు. ఒక కలశలోంచి ఉద్భవించారు వాళ్ళు. కారణం ఏమిటంటే ఆ తేజస్సుని భరించడం కష్టం. సుబ్రహ్మణ్యోత్పత్తిలో మీరు విన్నారు, ఏ క్షేత్రం భరించగలిగింది ఈశ్వర తేజస్సుని? అవి భరించలేదు. కాబట్టి భరించగలిగినటువంటి క్షేత్రము యందు ప్రవేశపెడతారు ఆ తేజస్సుని. ప్రవేశపెట్టి ఆ తేజస్సుతో కలిపి కారణ జన్ములుగా వస్తారు. తప్ప ఒక పతివ్రత యొక్క శీలాన్ని హరించడం లక్షణంగా దేవతలు ప్రవేశపెట్టారు. అందుకే శీలాపహరణం లేకుండా యోగ్యమైన క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టి ఆ రూపంగా పుడితే తప్ప దేవతాకార్యం జరగదు. అంటే ఆ రూపంగా జన్మించడానికి వీలుగా గర్భస్థం చేస్తారు. అందుకే శ్రీరామాయణంలో చాలామంది వానరులు ఆశ్చర్యకరమైనటువంటి జన్మలు స్వీకరించిన వారు. అలా పుట్టిన వాళ్ళల్లో వాలిసుగ్రీవులు కూడా స్త్రీ యందు జన్మించిన వారు కారు. వృక్షకరజస్సు అని ఆయన గురించి ఉత్తర రామాయణంలో చాలా విశేషంగా ఉంది. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారికి ఒకప్పుడు సమాధి నిష్టలో ఉండగా కన్నుల వెంట నీరు కారింది. ఇట్నించి కారితే దుఃఖమని, ఇట్నించి కారితే అది ధ్యానావస్థలో వచ్చేటటువంటి బాష్పధారలని అంటారు. ఆ బాష్పధారలు పడుతుంటే ఆయనకి ఎందుకో బుద్ధి పుట్టి తన చేత్తో పట్టుకున్నారు ఆ నీటి చుక్కలు. అందులోంచి పుట్టాడు ఒక వానరుడు, వృక్షకరజస్సు అని. ఆ పుట్టినటువంటి వానరుణ్ణి ఆయన భూమండలం మీద విడిచిపెట్టి నువ్వు అక్కడ పళ్ళు కాయలు తింటుండు అన్నారు. ఆయన పళ్ళు కాయలు తింటూ ఒకనకొకప్పుడు ఒక సరస్సులో ఆయన ఎప్పుడు ఇంకో ప్రాణిని ఎదురుగుండా చూసింది లేదు. ఎప్పుడు ఏవో పళ్ళు కాయలు తింటూ బ్రహ్మగారు చెప్పిన ప్రదేశంలో బతుకుతున్నాడు. ఒకప్పుడు ఒక కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి ఆ నీటిలోకి చూశాడు. అసలు నీటిలోకి ప్రతిబింబం చూసుకోకూడదు, ఆయుక్షీణం అవుతుంది. కాబట్టి నీటిలోకి చూశాడు, ఇంకో వానరం కనబడితే ఆయన ఇంకో వానరం వచ్చిందనుకుని దాంతో యుద్ధం కోసమనే నీళ్ళలో దిగాడు. ఆ నీళ్ళలో దిగితే వానరం కనపడలేదు. నీళ్ళకి దిగిపోతే ఇంక ప్రతిబింబం ఏముంటుందండి? ఆయన పైకెక్కాడు, ఆరదైపోయాడు. ఒకరోజు ఉంటుంది ఆ స్త్రీత్వం. ఇప్పుడు వెంటనే ఆయన యందు ఇంద్రుడు సూర్యుడు మోహం పొందారు. ఇంద్రుడు తన తేజస్సును ఆయన శిరస్సు మీద విడిచిపెట్టాడు. అది వాలం దాకా వెళ్ళి వాలి పుట్టాడు. సూర్యభగవానుడు ఆ స్త్రీయత్వాన్ని పొందినటువంటి వానరుణ్ణి చూసి మోహాన్ని పొంది ఆయన కంఠం మీద విడిచిపెట్టాడు తన తేజస్సుని. సుగ్రీవుడు పుట్టాడు. ఇవి విన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏమిటండి ఈ కథలు?
సూర్యభగవానుడు అంత గొప్పవాడు, తెల్లవారితే ఆదిత్య హృదయంతో నమస్కరిస్తాం. ఒక వానరకాంత కనపడితే మోహం పొంది తన తేజస్సు విడిచిపెట్టేశాడా, కంఠం మీద పిల్లాడు పుట్టాడా, ఏమిటండి అనిపిస్తుంది. కాదు, సూర్యభగవానుని యొక్క తేజస్సుని, ఇంద్రుని యొక్క తేజస్సుని ఒక వానర రూపంగా సృష్టించడానికి యోగ్యమైనటువంటి వానర కాంత క్షేత్రముగా దొరకడం కష్టం. రామచంద్రమూర్తికి సాయపడడానికి తొందర తొందరగా రావాలి వానరాంశలన్నీ, బ్రహ్మగారి ఆదేశం. కాబట్టి ఇప్పుడు వానర కాంతగా ఉన్నటువంటి వాడు బ్రహ్మగారి యొక్క కన్నీటి బిందువులలోంచి పుట్టినవాడు. ఒక్కరోజే ఆడతనం. ఎందుకని? పార్వతీదేవి ఒకనాడు ఆ నీటిలో స్నానం చేస్తుంటే రాక్షసులు ఆడవేషాలతో వచ్చి స్నానం చేశారు. అందులో ఆవిడ గ్రహించలేదు, ఇందులో స్నానం చేసిన వాడు ఆడదైపోతుంది ఒకరోజు పాటు, ఒకరోజు అంది ఆవిడ. కాబట్టి ఒకరోజు ఆడదయ్యింది రుక్షగరాజస్సు. ఇప్పుడు తొందరగా వాళ్ళ యొక్క తేజస్సుల్ని ఆ కంఠమునందు తోకయందు ప్రవేశపెట్టి ఇద్దరు కుమారులు జన్మించేటట్టు చేశారు. అయితే మీరు నన్ను మళ్ళీ ఇంకో ప్రశ్న చేయొచ్చు, జన్మించారనుకోండి, మరి ఇంద్ర తేజస్సు వాలి రాముడికి పనికి రాలేదుగా అని మీరు ఒక మాట నన్ను అడగచ్చు. పనికొచ్చాడు రామకార్యానికి వాలి. ఎక్కడ పనికొచ్చాడో తెలుసా అండి? వాలి రూపంలో దుందుభి, మాయావి ఇలాంటి చాలా పెద్ద పెద్ద రాక్షసులందరినీ ఆయన చక్కబెట్టేసి ఆయన రాముడి చేతిలో వెళ్ళిపోయాడు. అయితే రామావతారం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఆయన నిగ్రహించాలంటే ఎంతకాలం, ఎంత సమయం పడుతుంది? మాటలా వీళ్ళందరూ చేరితే ఓ చోటికి చేరకుండా వాలి వీళ్ళందరినీ చంపేశాడు, వాలిని ఆయన చంపేశాడు. కాబట్టి అక్కడతో గొడవ దిలిపోయింది. ఇంకా వాలి రావణుడితో కలవక ముందు చంపేశాడు. సుగ్రీవుడు రామకార్యానికి పనికి రావాలి, అందుకని సుగ్రీవుడికి వానరాధిపత్యం ఇచ్చాడు. మళ్ళీ శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఆ జననములను మీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి.